సంప్రదాయ పంటలు పండించే రైతన్నలు కొత్త పంటల జోలికి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. సాగులో కష్ట నష్టాలు, మార్కెటింగ్ వంటి ఇబ్బందులను ఎదుర్కోలేమన్న ఆలోచనతో వెనకడుగు వేస్తారు. నష్టాలు వస్తున్నా గిట్టుబాటు ధర దక్కకున్నా సంప్రదాయ పంటలనే సాగు చేస్తుంటారు. కానీ ఓ రైతన్న మాత్రం మిశ్రమ పంటల సాగు పద్ధతిని ఎంచుకొని సంప్రదాయంగా పండించే పంటలతో పాటు ఓ కొత్త పంటను కూడా సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నాడు. అనంతపురం జిల్లా గన్నేవారిపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి సాగు చేస్తున్న వాటర్ యాపిల్ విశేషాలు మీకోసం. కొత్త పంటల సాగు రైతన్నకు ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే. అందుకే ఒక్కసారిగా పూర్తిగా కొత్త పంటల సాగు వైపు మళ్ళకుండా కొంతమేర ప్రయోగాత్మకంగా సాగు చేసి ఆ పంట సాగుపై పట్టు సాధించి సత్ఫలితాలు వస్తేనే పూర్తి స్థాయిలో కొత్త పంటల సాగును మొదలు పెట్టాలి. అప్పుడు మాత్రమే కొత్త పంటలు సాగు చేసే రైతులు నష్టపోకుండా ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఓ రైతన్న కూడా వాటర్ యాపిల్ అనే కొత్త పంట సాగును మొదలుపెట్టినా పూర్తి స్థాయిలో కాకుండా అప్పటికే తాను సాగు చేస్తున్న జామ, బత్తాయి, సపోటా తోటల్లో అంతర పంటగా మిశ్రమ వ్యవసాయ పద్ధతిలో వాటర్ యాపిల్ను సాగు చేశాడు. కొత్త పంట కావడం, పండిన పండ్లకు స్థానికంగా మంచి డిమాండ్ ఉండడంతో క్రమంగా వాటర్ యాపిల్ సాగును విస్తరిస్తున్నాడు. ఆకారంలో కాకపోయినా రూపురేఖల్లో యాపిల్ను పోలిన ఈ పండ్లను మన దగ్గర వాటర్ యాపిల్ అనే పేరుతో పిలుస్తున్నారు. సాధారణంగా ఈ రకం పండ్లను మన దగ్గర సాగు చేయడం చాలా అరుదు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కొంతమంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. కానీ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పంట సాగవుతుందని తెలిసిన తరువాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే దీనిని ప్రత్యేకంగా సాగు చేయాల్సిన అవసరం లేకుండా మిగతా పండ్ల తోటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. దీంతో రాయలసీమ జిల్లాల్లో పండ్ల తోటలను సాగు చేసే రైతులు ఇప్పుడు వాటర్ యాపిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. అనంతపురం జిల్లా గన్నేవారిపల్లికి చెందిన రైతు మల్లారెడ్డి అప్పటికే సాగు చేస్తున్న జామ, సపోటా, బత్తాయి తోటల్లో అంతర పంటగా వాటర్ యాపిల్ సాగును మొదలుపెట్టాడు. కొత్త రకం పండు కావడంతో చుట్టుపక్కల రైతులు వాటర్ యాపిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పండ్లు కొనడానికి కూడా నేరుగా మల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రానికే వచ్చుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు మార్కెట్లో మంచి ధర దక్కడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికే ఆ పంటను సాగు చేస్తున్న రైతుల సంఖ్య ఎక్కువే ఉంటుంది, మార్కెట్లోకి వచ్చే పంట మొత్తం కూడా ఎక్కువే ఉంటుంది. ఫలితంగా దానికి ఉన్న డిమాండ్ తగ్గుతుంది. అదే కొత్త పంట ఏదైనా మార్కెట్లోకి వచ్చిందంటే ఆ పంటకు డిమాండ్ బాగా ఉంటుంది. అయితే ఇందులో కూడా కష్టనష్టాలు లేకపోలేదు. కొత్త పంటను కొనడానికి ముందుకు వచ్చేవారి సంఖ్య కూడా పరిమితంగానే ఉంటుంది. అందుకే కొత్త పంటలు సాగు చేసే రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు ఇచ్చే సలహా ఒక్కటి, కొత్త పంటల సాగు ఎప్పుడూ పరిమితంగానే మొదలు పెట్టాలి. మార్కెట్ డిమాండ్, దిగుబడి, పెట్టుబడి ఖర్చు వంటివి చూసుకుని ఎంత మొత్తంలో మిగులుతుందో లెక్క చూసుకున్న తర్వాత కొత్త పంటల సాగును పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. తాను సాగు చేస్తున్న వాటర్ యాపిల్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, సాగులో కూడా పెద్దగా సవాళ్ళేమీ ఎదురుకాలేదని చెబుతున్నాడు రైతు మల్లారెడ్డి. వాటర్ యాపిల్ సాగుకు సంబంధించి మల్లారెడ్డి చెబుతున్న విశేషాలను ఆయన మాటల్లోనే విందాం. వాటర్ యాపిల్ సాగు అంటే ఇప్పుడు జామ చెట్లు, సపోర్ట్ చెట్లు చనిపోతుంటే మధ్యలో కొత్త పంట అని దాన్ని సాగు చేస్తాం. ఎన్ని ఎకరాలు సాగు చేయడం జరిగింది? నా దగ్గర తెలిసి ఇప్పుడు 100 చెట్లు ఉన్నాయండి. 100 చెట్లు సాగు చేస్తున్నాను. ఎరువులేం ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. స్ప్రే కూడా కాపు వచ్చినప్పుడు కొట్టాలి పురుగు కోసం. 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు చెట్లు పూంచి, నాకు 1 ఇయర్కే కాపు వచ్చేసింది చెట్లు. అంటే కొత్త పంట అని కొత్త చెట్టు అని మేము సాగు చేస్తున్నాం. నేనే పప్పుల దగ్గరికి వెళ్ళి చెట్లు కొత్త చెట్లు వచ్చినాయంటేనే తీసుకున్నాను. మామూలుగా అయితే చెన్నైలో మంచి రేట్ పోతుంది, 100 రూపాయలు పోతుందని కిలో. అప్పుడు షుగర్ పేషెంట్ పడతారని నేను కూడా తెచ్చి ఉంచడం జరిగింది. ఇప్పుడు 100 రూపాయలు పోతున్నాయి కిలో. ఇప్పుడు కూడా పురుగు పడుతుంది కానీ కాయ వచ్చినప్పుడు స్ప్రే చేసుకోవాలి ముందు. ఏ చీడపీడ ఆశిస్తా వీటికి? వీటికి లద్దె పురుగు, చిన్నది దోమ అవలుతుంది ఒకటి, ఇక బంగారు కానీ రెండు దాలు. ఇప్పటికి ఇది థర్డ్ సీజన్ పుంజిన తర్వాత సంవత్సరానికి చెట్లు కాపు వచ్చినాయి. ఈ వరకు 4 కోతలు వచ్చాయి, ఇయర్లీ 2 కోతలు. ఈ 4 కోతలు ఏమన్నా లాభాలు అడిగించారు? లాభాలు ఈసారి వచ్చినాయి లాభాలు. పోయినసారి అంత రేట్ లేదు కానీ ఈసారి బాగుంది లాభం. ఏ మేరకు లాభాలు గణించారు మీరు? ఇప్పటికి వచ్చేసి నాకు చెట్టుకు 3000 డబ్బులు వచ్చింది. ఇప్పటికి ఒక చెట్టుకు 3000 వచ్చింది. మన ఈ చెట్లలో మధ్యలో పూంచినా అక్కడో చెట్టు అక్కడో చెట్టు అయితే మంచి లాభమే. మరి తోటను చూస్తే అంటే కన్విందుగా ఉంది, ఏమనిపిస్తా ఉంది మీకు తోటను చూస్తే? కొత్త పంట కాబట్టి చెన్నైలో కూడా బాగా మంచి రేట్ పోతుంది. ఇక్కడ లోకల్లో కూడా 700 600 బాక్స్ తీసుకుంటారు.
వీటిపైతే బాగా చూసుకుంటాం. చెట్లు పెట్టుబడి కూడా వేరే చెట్ల కంటే కొద్దిగా ఎక్కువ పెట్టుబడి పెట్టే కనుక లాభం కూడా ఎక్కువ వస్తుంది. అంటే వెరైటీస్ ఆఫ్ పంట సాగు చేశారు కదా, చుట్టుపక్కల రైతులు ఏంటి అని అడుగుతుంటారు? ఏమన్నా అడుగుతారు, వాళ్ళు కూడా తెచ్చి గుంచుతారు. ఒక 2-3 ఇయర్స్ లో ఇంకా మా ఊర్లో ఎక్కువ అయితే చెట్లు.